ఇదిగో తోక అంటే అదిగో పులి రాతలతో ఈనాడు రోజుకు అసత్య వార్తా కథనాన్ని ప్రచురించడం మానుకోవడం లేదు. తాజాగా విజయవాడ బుడమేరు ఇష్యూపై రాసిన రాతలు మరోసారి అబద్ధాలని తేటతెల్లమయ్యాయి. రోజు రోజుకు ఈనాడు దిగజారిపోతోంది. ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమాన్ని తప్పుపట్టే విధంగా నిత్యం విషపు రాతలతో తన పత్రికను నింపుతున్న ఈనాడు తాజాగా విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరిపేటలోని ఓ స్థలానికి సంబంధించిన వార్తను వండివార్చింది. సాక్షి ఫ్యాక్ట్ చెక్లో సదరు వార్త తప్పని తేలిపోయింది. విజయవాడ నగరం మధ్య నుంచి సుమారుగా 11 కిలోమీటర్లు బుడమేరు కాలువ ప్రవహిస్తోంది. ఇందులో 4 కిలోమీటర్లు సెంట్రల్ నియోజకవర్గం న్యూ రాజరాజేశ్వరపేటలో 57-58 డివిజన్ల పరిధి నుంచి వెళుతోంది. బుడమేరు కాలువ కొన్ని ప్రాంతాల్లో నగర శివారు నుంచి ప్రవహిస్తూ ఉండటంతో ఆ ప్రాంతంలో కబ్జాలు జరుగుతున్నాయని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తన అనుచరగణం ఆక్రమణలకు పాల్పడుతున్నారంటూ ఈనాడు వార్తలను వండివార్చింది. రెవెన్యూ టౌన్ ప్లానింగ్ ఇరిగేషన్ అధికారులు సర్వే కూడా చేసేశారని, ఆ సర్వేలో బుడమేరు ఆక్రమణలకు గురైనట్లుగా వెల్లడించారని ఈనాడు వార్తను ప్రచురించింది. అంతేకాకుండా బుడమేరు కాలువ పరిసరాల్లో వెంచర్లు వేసి రియల్ ఎస్టేట్ చేస్తున్నారంటూ వండివార్చింది. 5 కోట్ల విలువైన భూమి హామ్ ఫట్ అంటూ శీర్షికన ఫిబ్రవరి 15 వార్తను ప్రచురించింది. ఈ వార్తపై సాక్షి ఫ్యాక్ట్ చెక్ చేయగా ఈనాడు రాసిన సదరు వార్త పూర్తి అవాస్తవమని తేలింది. పట్టా భూములను బుడమేరు భూములుగా పేర్కొంటూ ఫ్యాక్ట్ చెక్ ను నిర్ధారించింది. 2013కు ముందు వరదల వల్ల కొన్ని ప్రాంతాల్లో బుడమేరు సర్వే నెంబర్లు మారాయని, ఇప్పుడు బుడమేరును రీసర్వే చేయాల్సిన అవసరం ఉందన్నారు. వరదల సమయంలో బుడమేరు పట్టా ల్యాండ్లో నుంచి వెళ్ళింది కాబట్టి ఆ భూమిని బుడమేరుగా చూడాల్సిన అవసరం లేదన్నది ఎంఆర్ఓ వివరణ. బుడమేరు ఫ్లోటింగ్ లేకపోయినా పాత రికార్డుల్లో బుడమేరుగా ఉంటే అది ప్రభుత్వ భూమిగానే పరిగణిస్తామని ఈనాడు పత్రికలో వచ్చిన వార్త అవాస్తవం అన్నారు. కొన్ని వార్తాపత్రికల్లో ఇలా బుడమేరు అంటే యాక్చువల్గా నిజంగా బుడమేరు ఎంక్రోచ్మెంట్ జరిగిన ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. ఈ నేను ఏదైతే ఆర్ఎస్ఆర్లో బుడమేరు అని చెప్పానో వాటిల్లో ఒక 40-50 ఇయర్స్ బ్యాకే కన్స్ట్రక్షన్స్ వచ్చేసినాయి. అది రెవెన్యూ రికార్డ్ దాకా ఎప్పటికీ కూడా అది బుడమేరే. అయితే కొన్ని ప్రైవేటు పట్టా ల్యాండ్స్లో కూడా ఇలా బుడమేరు పారుతా ఉన్న సందర్భంలో ఆ బుడమేరు ఫ్లో అయ్యేది ఎలాగో అది ప్రైవేట్ పట్టాదారు అతను వెనక తీసుకోలేడు. సో దాన్ని ఫ్యూచర్ మనం సర్వే జరిగేదంటూ దాన్ని బుడమేరు కిందకనే బుడమేరు ఫ్లో అయ్యే ఎక్స్టెంట్ వరకు మనం మార్క్ చేసేస్తాం. వేరాజ్ రిమైనింగ్ ఎక్స్టెంట్ ఏదన్నా ప్రైవేట్ ల్యాండ్ ఆ పర్టికులర్ పట్టాదారుకు ఉంటే దాన్ని డివైడ్ చేసేసి వేరే సబ్ లెటర్ ఇస్తాము. సో ఏదైతే నేను ఈ బిల్డింగ్ పర్మిషన్స్ ఇవన్నీ ఏదైతే ఉన్నాయో ఆ బఫర్ జోన్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో ఆ మెయింటైన్ చేయడంలో భాగంగా కొంత ప్రాంతాన్ని మనం ఆ ఫ్లో అయ్యే ప్రాంతాన్ని నుంచి కొంత ప్రాంతాన్ని ఎటువంటి కన్స్ట్రక్షన్ యాక్టివిటీకి కానీ ప్లాన్స్కి కానీ కార్పొరేషన్ వాళ్ళు అనుమతి ఇవ్వరు. సో దీంట్లో మనం ఆ ఇష్యూని సెన్సిటివ్గా అర్థం చేసుకోవాలి. అది వెదర్ ఇట్ ఈస్ ఏ ప్రైవేట్ ల్యాండ్ ఆర్ ఇట్ ఈస్ ఆల్రెడీ డిమార్కెటెడ్ యాజ్ ఆల్రెడీ క్లాసిఫైడ్ యాజ్ ఎ గవర్నమెంట్ ల్యాండ్. సో రెవెన్యూ రికార్డ్ దాకా 1935-30స్కే కన్నా అది ప్రభుత్వ భూమిగా రికార్డ్ అయ్యి బుడమేరుగా రికార్డ్ అయితే అవన్నీ కూడా ప్రభుత్వ భూములు కనుక పరిగణిస్తాం మేము. ఈ రోజున దాంట్లో బుడమేరు ప్రవహించినప్పటికీ కూడా సో ఆ చిన్న చిన్న వేరియేషన్స్ ఉంటాయి కాబట్టి ఆ బుడమేరు పక్కన ఎటువంటి ఎంక్రోచ్మెంట్ ఏదో వచ్చిందనే అపోహలకి అవకాశాలు ఉంటాయి. సో అటువంటి సందర్భంలో మేము ప్రత్యేకంగా ఒక క్లారిటీ ఇస్తాం. సో రీసర్వే జరిగిన మనకి ఎలాగో రీసర్వే సిటీ లిమిట్స్లో కూడా జరుగుతుంది, అప్పుడు ఇంకా క్లియర్ కట్గా మళ్ళీ ఇంకొకసారి మన ఏదైతే వాటర్ బాడీస్ ఉన్నాయో మనం ఇంకొకసారి హద్దులు మనం క్లియర్ గా ఫిక్స్ చేసుకుంటాను కూడా. ఈనాడులో ఆక్రమణలకు గురైందంటూ వార్తలు ప్రచురించిన భూమి తమ ఆధీనంలోనే ఉందని, ఎవరూ భూమిని ఆక్రమించలేదని, అది బుడమేరు భూమి కాదని, సర్వే భూమిగానే ఉందని భూ యజమానులు చెప్తున్నారు. ఈ స్థలం కబ్జా చేశామని మన ఆంధ్రజ్యోతిలో ఈనాడులో వేయటం జరిగింది. అదేవిధంగా బొండా మామేశ్వర గారు, ఇక లోకల్ నాయకుడు ఎరుబోధరమణ గారు రావడం జరిగింది. ఇది 5 కోట్లు కబ్జా జరిగిందని చెప్పి అనడం జరిగింది. అది పూర్తిగా అవాస్తవం. ఎల్లో మీడియా, ఆంధ్రజ్యోతి, ఈనాడు చేసే మా వైసీపీ నాయకుల మీద, మా ఎమ్మెల్యే గారి మీద చేసే అంత బోటక చర్యలని తెలియజేస్తున్నాం. దీనికి మేము విత్ ఆధారాలతో సహా డాక్యుమెంట్తో సహా నిరూపిస్తున్నామండి. కావలిస్తే మీరు మొన్న జరిగింది ఈ స్థలం 2005లో వెంచరు పాలవర్తి నాగేశ్వరరావు గారికి 2005లో వేయడం జరిగిందండి. ఈ 2005లో వెంచర్ చేసినప్పుడు కూడా ఇక్కడ టీడీపీ కార్పొరేటర్ ఎరుబోధరమణ గారు అయిన వ్యక్తి ఉన్నారండి. అది కూడా నిన్న ఎవరైతే ప్రెస్ మీట్లో మాట్లాడో ఆ వ్యక్తే ఆ టైంలో ఉన్న కార్పొరేటర్ అండి. 2005లో ఫ్లాట్ అండి ఇది. దీనికి సంబంధించిన డాక్యుమెంట్ అండి. మీ ఏది ఇది అవాస్తవం తెలియజేస్తున్నామండి. మీరు మా మీద అసత్య ప్రచారాలు, అదేవిధంగా
అసత్య ఆరోపణలు చేస్తున్నారండి. మా మీద, మా ఎమ్మెల్యే గారి మీద, వైఎస్ఆర్ పార్టీ మీద బురదల్లే కార్యక్రమం చేస్తున్నారండి. మీరు మీ బురదల్లే కార్యక్రమం మానుకుంటే మంచిదండి. తనపై వచ్చిన వార్తలపై విజయవాడ ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్పందించారు. మండల సర్వేయర్, రెవెన్యూ, ఇరిగేషన్, ఇతర అధికారులు న్యూ రాజరాజేశ్వరిపేట, ఇంద్రానాయక్ నగర్లో పోస్ట్మ్యాన్ రామచంద్రరావు వీధిలో రెవెన్యూ రికార్డుల ప్రకారం పరిశీలించగా అవి పట్టా భూములుగానే నమోదైనట్లుగా తేలిందని గుర్తు చేశారు. వేరే వ్యక్తులకు మేలు చేయటానికి రాష్ట్ర ప్రభుత్వంపై ఈనాడు ఎప్పటి నుంచో విషపు రాతలు రాస్తోందని, వాటికి ఈ ఘటనే ఉదాహరణ అన్నారు ఎమ్మెల్యే విష్ణు. ఈనాడు వార్తలను ప్రజలు గమనిస్తున్నారని మల్లాది విష్ణు అన్నారు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది, మా అలాగే తప్ప ఒప్ప అనేది ప్రజలకు తెలుసు. ఎందుకంటే ఇంక సీఎం గారు ఎమ్మెల్యేల మీటింగ్స్లో క్లియర్గా చెప్పడం జరిగింది. ఇది ఇంకా రాబోయే రోజులు ఇంకా విపరీతంగా, ఎన్నికల ముందు ఇంకా విపరీతంగా జరుగుతుంది. అన్నీ కూడా లేనిపోయిన అన్నీ కూడా సృష్టించి వండి వార్చి ఈరోజు మనం చూస్తాము రాష్ట్రంలో అనేక ఇష్యూస్ మీద లేనటువంటివన్నీ కూడా తీసుకొచ్చి ఏ రకంగా చెప్తున్నారో అదే స్థాయి నియోజకవర్గంలో కూడా చేయాలని చెప్పనే కార్యక్రమం మొదలైంది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. దీన్ని ఏదైతే ఒక రాంగ్ వార్త వచ్చిందో దాన్ని మేము కూడా సోషల్ మీడియాలో పెట్టుకున్నాం. గతంలో రాసిన తప్పుడు వార్తల్లానే బుడమేరు వార్త తేలిపోయింది. అధికారులు ప్రజల్లో ఈనాడు పూర్తి విశ్వాసాన్ని కోల్పోయింది.